కవితమ్మకి ఏదైతే ఎమ్మెల్సీ కవిత గారికి మీరు ఇప్పుడు సన్నిహితంగా ఉంటారు కాబట్టి దానిలో మీరు ఏమంటారంటే అది ఖచ్చితంగా ఆబ్వియస్లీ మా నాయకురాలుగా తను జాగృతి సంస్థలు స్థాపించి ఉద్యమం చేసి ఇలా నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో భాగస్వామి ఇప్పటికి కూడా ప్రతి సందర్భంలో నిజామాబాద్ కోసం నిలబడుతున్న సందర్భంలో ఖచ్చితంగా నిలబడతాం. అదే క్రమంలో మేము శాంతి కామకులం అరవింద్ లాంటి వాళ్ళతో ఇంటికి పోయి కొట్టాడి గొడవలసిన అవసరం లేదు. ఆ జరిగిన సంఘటన అది శాంతియుతంగా ధర్నా చేద్దాం అనే దగ్గర ఆయన మాట్లాడిన భాషకు అది ప్రతిచర్య తప్ప కావాలని చేసింది కాదు. అది ఏదో పోయి దాడి చేసి ఇంటి మీద చేసింది కాదు. ఆయన ఏదో ప్రచారం చేసుకుంటు వాళ్ళ అమ్మని వచ్చి చెప్పింది కదా, అరవింద్కు అమ్మని నాకు కూడా అమ్మని, మా అమ్మంత వయసు ఉంటుంది, డిసిన నాకు తండ్రి లాంటితో ఆమె వచ్చి చెప్పింది. ఈయన ఏమంటాడు, మా అమ్మ మీద మా అమ్మ మీద వచ్చి దాడి ఆమె తను వచ్చి అమ్మ వచ్చి ఏం మాట్లాడింది, నేను పైకి వెళ్ళి కిందికి వచ్చిన బిడ్డ నాకేం తెలియదు, నేను వచ్చేవరకునే ఇది ఇంత ఉంది, నేను అసలు లేని లేని నేను పైన ఉన్నాను అన్నది. మీరందరూ సాక్ష్యం కదా, అంటే అరవింద్ అబద్ధమని తెలిపింది కదా, అరవింద్ అబద్ధమనే సాక్ష్యం అమ్మనే చెప్పింది కదా.